హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఇక ముద్రగడ పద్మనాభరెడ్డి పేరు మార్చుకుంటున్నట్లు ప్రకటన. పిఠాపురంలో ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తొలిసారి బరిలో దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఎలాగైనా ఓడించాలన్న వైఎస్ జగన్ పట్టుదలలో భాగంగా తెరపైకి వచ్చిన కాపు నేత ముద్రగడ పద్మనాభానికి ఘోర పరాభవం ఎదురైంది. గతంలో పవన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ పిఠాపురంలో ఓడిస్తానని సవాల్ చేసిన ముద్రగడ తానే దారుణంగా ఓడిపోయారు. దీంతో ఆయన గత సవాల్కు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. పిఠాపురంలో పోటీకి దిగుతున్న పవన్ కళ్యాణ్ ప్రకటించగానే అక్కడ ఆయన ప్రత్యర్థిగా నిలబెట్టిన వంగా గీతను గెలిపించే బాధ్యతను వైసీపీ ముద్రగడకు అప్పగించింది. అయితే పిఠాపురంలో తన సామాజిక వర్గమంతా పవన్కు అండగా ఉందనే చిన్న విషయాన్ని విస్మరించిన ముద్రగడ జగన్ ఆడమన్నట్లే ఆడారు. అదే క్రమంలో పవన్ ఓడిపోతున్నారని, ఆయన ఓడించకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాల్ కూడా చేశారు. ముద్రగడ సవాల్పై అప్పట్లోనే జన సైనికులు నవ్వుకున్నారు. ఆ తర్వాత అనూహ్య పరిణామాలలో ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి పవన్ కళ్యాణ్కు మద్దతు ప్రకటించడమే కాకుండా జనసేనలో చేరేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే పవనే ఆమెను వారించారు. తన తండ్రి ముద్రగడ వద్దకు వచ్చి మాట్లాడతానని చెప్పి పంపేశారు. దీనిని కూడా అవహేళన చేస్తూ ముద్రగడ తండ్రి కూతుళ్ల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ విమర్శలు చేశారు. చివరికి ముద్రగడను అసలు నమ్మలేని పరిస్థితికి కాపులతో పాటు ఆయన కుటుంబం కూడా వచ్చేసింది. చివరికి పవన్ కళ్యాణ్ 70,000 పైచిలుకు మెజారిటీతో పిఠాపురంలో గెలవడం జన సైనికులు, కాపులు, ముద్రగడ పద్మనాభరెడ్డి నామకరణ మహోత్సవం అంటూ ట్రోలింగ్ చేస్తుండడం ఆయనకు చిరెత్తిస్తున్నాయి. చివరికి మీడియా ముందుకు వచ్చిన ముద్రగడ తాను ఓడిపోయానని అన్నట్లుగానే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటూ గెజిట్ నోటిఫికేషన్ కోసం పత్రాలు రెడీ చేసుకున్నట్లు ప్రకటించారు. అంతేకాదు తనను ఉప్మా పద్మనాభం అంటూ ట్రోలింగ్ చేస్తున్నారని, అంటే ఉప్మా అంత చీప్గా కనిపిస్తోందా అని ముద్రగడ అడిగారు. అలాగే మీరు ఎవరినైతే అభిమానిస్తున్నారో వారితో పలావు పెట్టించాలని ముద్రగడ వారికి సూచించారు.